ప్రకాశం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఆనంద్ మినీ స్టేడియంలో జరిగిన సెలక్షన్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జీవన్ పాల్గొన్నారు ఈ సెలక్షన్లకు ఏ తీర్థప్రియ ఎస్ వెంకట మాధవరావు నాగ సంతోష్ రాంబాబు ఎస్కే బాషా బి రాంబాబులు ఇండియన్ రౌండ్లకు ఎంపికయ్యారు అలాగే మణిదీప్ రెడ్డి కె ఆకాష్ కుమార్ ఎస్ భరత్ వసంత జాహ్నవి జ్యోతి ప్రకాష్ వీరు కాంపౌండ్ రౌండ్ నందు ఎంపికయ్యారు ఎంపిక అయినటువంటి క్రీడాకారులు పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలలో విజయవాడ నందు జరుగున్న పోటీల్లో పాల్గొంటారు ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న వారు అక్కడ సెలెక్ట్ అయినట్లయితే జాతీయ స్థాయి టాటా నగర్ లో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయిలో పాల్గొంటారని నిర్వాహకులు ప్రకాశం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి రాజ్ ప్రెసిడెంట్ సిహెచ్ రామకృష్ణ తెలియజేశారు ఈ క్రీడకు రాంబ వ్యవహరిస్తారు నా పేరు లేమోయల్ రాజు మరి ప్రకాశం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ తరపున ఈ కోవిడ్ తర్వాత మొట్టమొదటిగా ఆర్చరీ సెలక్షన్స్ అని జిల్లా సెలక్షన్స్ ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నాం ఈ జిల్లా సెలక్షన్స్ లో మొత్తం పన్నెండు మంది క్రీడాకారులు ఈ జిల్లా సెలెక్షన్ చేసి మరి పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖున విజయవాడలో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి పోటీలకు మన క్రీడాకారులను పంపిస్తున్నాం మరి మాకు ఎంతో సంతోషకరం ఈ మన జిల్లాలోనే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఆ జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి కూడా మన జిల్లా క్రీడాకారులు ఆర్చరీలో మరి అభివృద్ధి జరిగి ఆయా ప్రాంతంలో ఆడుతూ ఉన్నారు మరి ముఖ్యంగా సో మళ్ళీ ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్పోర్ట్స్ మళ్ళీ ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ తీసుకున్న అన్ని స్టెప్స్ కూడాను ఎంకరేజ్ చేస్తానికి తీసుకున్న యాక్టివిటీస్ అన్ని కూడాను షుడ్ బి ప్రైజ్డ్ మనం ఇప్పుడే చెప్పాలా నా పేరు రాజరాజేశ్వరి చీఫ్ కోచ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇక్కడ ఆర్చరీ కాంపిటీషన్స్ ఈరోజు సెలక్షన్ ట్రయల్స్ స్టార్ట్ అయినాయి నాకు సెక్రటరీ గారు వచ్చి పర్మిషన్ అడిగారు మన ఈ జిల్లా స్థాయి ఆచరీ కాంపిటీషన్స్లో సెలెక్ష సెలెక్ట్ అయిన వారు స్టేట్ కాంపిటీషన్స్లో పాల్గొంటారు వారు అక్కడ విజయం సాధిస్తే నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్తారు కాబట్టి ఈ కోవిడ్ టైంలో చాలామంది ప్రాక్టీస్ చేయలేదు కానీ ప్రాక్టీస్ లేకపోయినా కానీ ఇప్పుడు మనం